వెల్కమ్ బ్యాక్. అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా వ్యక్తి హాన్ జున్వే సాధారణ పౌరుడు కాదని విచారణలో వెల్లడైంది. చైనా గూఢాచారని నిఘా సంస్థ తరపున భారత్లో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నాడని తేలింది. నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు సంపాదించి వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. గురుగ్రామ్లో స్టార్ స్ట్రింగ్ పేరిట హోటల్ నడుపుతున్న జున్వే చైనీ పౌరులనే అందులో సిబ్బందిగా నియమించాడు. తన సహచరుడితో కలిసి ఇప్పటి వరకు 1300కు పైగా సిమ్ కార్డులను గుట్టుగా భారత్ దాటించి చైనాకు తరలించినట్లు తెలిసింది. వీటి సాయంతో బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం సహా పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఖాతాల నుంచి నగదు హ్యాక్ చేసి ఏటీఎంల నుంచి వాటిని విత్డ్రా చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ బోర్డర్లో పట్టుబడ్డ చైనా గూఢాచారిని విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా గూఢాచారి జున్వేకు హైదరాబాద్తో లింకులున్నట్లుగా తేలింది. విశ్వ టెక్నాలజీ పేరుతో చైనా గూఢాచారి జున్వే లావాదేవీలు జరిపినట్లుగా బయటపడింది. హైదరాబాద్ పహడీషర్డ్ అడ్రస్తో కంపెనీ రిజిస్టర్ అయినట్లు ఆర్మీ విచారణలో తేలింది. ఈ కంపెనీలో హైదరాబాద్కు చెందిన 4 పార్ట్నర్స్గా ఉన్నట్లు గుర్తించారు. అబ్దుల్ రజాక్, అబ్దుల్ నబీ, ముస్తాక్, ప్రశాంత్ కుమార్ల పాత్రపై ఆరా తీస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా నిధులు వస్తున్నట్లు గుర్తించారు. గతంలో 4 సార్లు భారత్కు జున్వే వచ్చాడు. 2010లో హైదరాబాద్ వచ్చాడు. 2019లో బంగ్లాదేశ్ వీసాతో భారత్లోకి చొరబడ్డాడు. గురుగావ్లో స్టార్సింగ్ హోటల్ను నడుపుతున్నాడు. 2019 అక్టోబర్లో గురుగావ్ హోటల్ను లీజ్కు తీసుకున్నాడు. ముంబై అడ్రస్తో మరో 2 కంపెనీలు రిజిస్టర్ చేయించాడు. చైనా ఇంటెలిజెన్స్ సంస్థలకు పనిచేస్తున్నాడని, నకిలీ డాక్యుమెంట్స్తో 1300 సిమ్ కార్డులు కొన్నాడని విచారణలో ఆర్మీ అధికారులు గుర్తించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బార్డర్లో పట్టుబడ్డ చైనా గూఢచారికి సంబంధించి ప్రస్తుతం ఆర్మీ అధికారులు విచారణ కొనసాగుతుంది. విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు ప్రస్తుతం బయటికి వస్తూ ఉన్నాయి. గత 2-3 రోజులుగా ఆర్మీ అధికారులు ఆయన్ను విచారిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలో చైనా గూఢచారికి హైదరాబాద్తో లింకులు ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అయితే జున్వే హైదరాబాద్లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. పహాడీ సరిపులో విశ్వ టెక్నాలజీస్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలో 4 స్థానికులైనటువంటి 4 పార్టనర్స్గా చేర్చుకున్నాడు. అయితే ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రస్తుతం ఆర్మీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్కు చెందినటువంటి 4 పార్ట్నర్గా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ 4 అబ్దుల్ రజాక్, అలాగే అబ్దుల్ నబీ, ముస్తాక్, ప్రశాంత్ కుమార్ అని గుర్తించడం ఇప్పటికే ఆర్మీ అధికారులు గుర్తించారు కాబట్టి అయితే ఈ విశ్వ టెక్నాలజీ సంస్థకు సంబంధించి వీరి పాత్ర ఎంత అనే విషయం గురించి కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు ఇప్పటికే దిగ్గు తెలిసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ విశ్వ టెక్నాలజీ సంస్థకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు వస్తున్నట్టుగా కూడా ఆర్మీ అధికారులు గుర్తించారు కాబట్టి అయితే ఈ నిధులకు సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది. ఈ నిధులకు సంబంధించి కూడా ఈ సంస్థకు సంబంధించి ఉన్నటువంటి 4 పార్టర్స్ విషయంలో కూడా ఇప్పటికే ఆరా కూడా తీసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే 2010లో జున్వే మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే ఆర్మీ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 4 హైదరాబాద్కు జున్వే వచ్చాడు. ఇందులో 2010లో ఒకసారి జున్వే మొదటిసారి హైదరాబాద్కు వచ్చినట్టుగా కూడా ఆర్మీ అధికారులు గుర్తించినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి బంగ్లాదేశ్ వీసాతో జున్వే భారత్లోకి చొరబడినట్టుగా కూడా ఆర్మీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ఆ తర్వాత జున్వే ఇక్కడే భారత్లోనే కొంత వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక గురుగ్రావ్లో ఒక హోటల్ను కూడా లీజుకు తీసుకున్నాడు. సుమారుగా 10 సంవత్సరాల పాటు నెలకు 15 లక్షలు చొప్పున ఇచ్చే విధంగా కూడా ఒక హోటల్ను లీజుకు తీసుకుని నడుపుతూ ఉన్నాడు. ఆ యొక్క హోటల్లో మొత్తం చైనా దేశస్తులకు సంబంధించిన వారిని సిబ్బందిగా పెట్టుకుని హోటల్ను రన్ చేస్తున్నట్టుగా కూడా మొత్తానికి ఆర్మీ అధికారులు ఇప్పటికే అతని నుంచి విచారణలో అయితే ఈ విషయం స్పష్టమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి చైనా ఇంటెలిజెన్స్ సంస్థలకు జున్వే గూఢాచారిగా పనిచేస్తున్నట్టుగా కూడా ఆర్మీ అధికారులు గుర్తించారు కాబట్టి అయితే ఇక్కడ భద్రతా వ్యవహారాలకు
సంబంధించిన సమాచారం కావచ్చు, సైన్యానికి సంబంధించినటువంటి కొంత సమాచారం కూడా సేకరించే ఉంటాడు కాబట్టి సంబంధించిన ఈ విషయాన్ని గురించి కూడా ఆర్మీ అధికారులు చాలా సీరియస్ గా విచారిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి చైనా గూఢచారికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇదే కాకుండా సుమారుగా 1300 సిమ్లు కొన్నట్టుగా కూడా ఆర్మీ అధికారుల విచారణ కూడా చేరింది. జున్వే ఇక భారత్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా సుమారుగా వివిధ రకాల ఐడి ప్రూఫ్లతో 1300 వరకు కూడా సిమ్ కార్డులు కొన్నారంటూ కూడా ఆ యొక్క ఆర్మీ అధికారులు నిగ్గు తేల్చడం కూడా జరిగింది. ఇంకా విచారణ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మరిన్ని సంచలనాత్మక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో లింకులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో విశ్వ టెక్నాలజీకి సంబంధించిన సంస్థకు సంబంధించి ఇప్పటికే ఆరా తీస్తూ ఉన్నారు. అందులో పార్ట్నర్స్గా ఉన్నటువంటి 4 వ్యక్తుల గురించి కూడా ఇప్పటికే ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున నిధులు వస్తున్నాయి కాబట్టి ఆ నిధులు ఎందుకు వస్తున్నాయి, నిధులు ఎక్కడికి మళ్లించారు, ఎవరికి పంపించారు అనే విషయాల గురించి కూడా ఆర్మీ అధికారులు చాలా సీరియస్గా లోతుగా అయితే విచారణ చేస్తూ ఉన్నారు. శ్రావణి, శశి, ఆర్మీ అధికారులు జున్వేపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికే కొన్ని సంచలనాత్మక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా విచారణ కూడా కంటిన్యూస్గా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా వ్యవహారాలు, దేశానికి సంబంధించినటువంటి సంస్థలు, దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఖచ్చితంగా చైనా గూఢచర సంస్థలకు అందించారంటూ కూడా ఖచ్చితంగా నిర్ధారణ అయితే మాత్రం జున్వే పైన చర్యలు చాలా కఠినంగా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్మీ అధికారుల చర్యలోనే ఉన్నారు. ఆర్మీ అధికారుల చర్యల నుంచి ఇప్పటిప్పుడే బయటపడే పరిస్థితి కూడా లేదు కాబట్టి పూర్తిగా విచారణ పూర్తయ్యేంత వరకు కూడా జున్వే ఇక్కడే ఉంటాడు. ఇప్పటికే దాదాపుగా 2010 నుంచి భారత్కు వస్తూ పోతూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు ఏ కార్యక్రమాలు నిర్వహించాడు, ఏ మేరకు సమాచారం సేకరించాడు, అసలు చైనా గూఢచర సంస్థలకు ఏ సమాచారాన్ని అందించారన్న విషయాల గురించి కూడా ఆర్మీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడికి భారత్తో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం కూడా చేశాడు కాబట్టి అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ యొక్క విషయాలు నిర్ధారణ అయితే మాత్రం ఇక చైనా గూఢచరికి సంబంధించిన జున్వే పైన మాత్రం చర్యలు తీసుకునే అవకాశం చాలా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శశి.